నమస్తే. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. తెలుగునాట దేశవ్యాప్తంగా నిజానికి తనదైన ముద్ర వేసుకుని ధార్మిక దృష్టితో ప్రపంచాన్ని నడిపిస్తున్న సాంకేతిక శాస్త్రవేత్త దిగ్గజం మనందరికీ సుపరిచితులు పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు. వారు ఎంతగా సుపరిచితులంటే ఒక సమయంలో ప్రతి చేతిలో చరవాణి ఉండాలి, ప్రతి ఊర్లో ఇంటర్నెట్ ఉండాలి అని సంకల్పించుకుని దాన్ని సార్థకం చేసుకోవడమే కాకుండా సాంకేతికత ఎంత అవసరమో ధార్మిక దృష్టికోణం కూడా సమాజానికి అంత అవసరమని నమ్మి తనదైన శైలిలో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. వారితో ముచ్చటించడం, నిజంగా ఒక మహానుభావుడితో మాట్లాడడం, అలాగే వారి ప్రయాణంలోని చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం. నిజానికి వారి వయస్సు చెప్తే బహుశా ఎవరు నమ్మరు. 90 వసంతాలు పూర్తి చేసుకోబోతున్న ఈ బాలుడు ఇంకా కూడా తన మెదడుకి పదును పెడుతూనే ఇంకా సమాజానికి ఏం చేయొచ్చు, ఇంకా చైతన్యాన్ని ఎలా తీసుకురావచ్చని ఆలోచిస్తూనే వారి జీవితాన్ని గడుపుతున్నారు. వారితో మాట్లాడబోతున్నాం. గురుగారు నమస్కారం. నమస్కారం. చాలా గొప్ప అవకాశం మీతో మాట్లాడడం. ఆశీర్వాదం. మామూలుగా టీవీ ఛానల్ డిబేట్స్లో మిమ్మల్ని చూస్తే క్లుప్తంగా ఉంటుంది, ఒక విషయం మీద ఉంటుంది మీ ఇంటర్వ్యూ. కానీ ఇవాళ మీతో మాట్లాడబోతున్న విషయాలు అసలు ధర్మం, సాంకేతికత అంటే పునాదులు బాగా బలపరుచుకుంటూ అడ్వాన్స్మెంట్, ఈ రెండు ఉంటేనే కదా మనిషి జీవిత వైశాల్యం ఎంతో మనకు తెలుస్తుంది. ఆ రెండింటిని చవి చూసిన మహానుభావులు మీరు. ఎలా ఉంది సార్ జీవితం మీకు ఇప్పుడు? మీరు దీని గురించి మాట్లాడారు, ఏ విషయాన్ని గురించి మాట్లాడారో దాని గురించి సార్, ఒక మహాద్భుతమైన వ్యక్తి యొక్క వక్తవ్యం చెప్తాను సార్. ఐన్స్టీన్ ఆయన ఏమన్నాడంటే, సైన్స్ విదౌట్ స్పిరిచువాలిటీ ఈజ్ బ్లైండ్, స్పిరిచువాలిటీ విదౌట్ సైన్స్ ఈజ్ లేమ్. అంటే రెండు ఉండాలి, కుడ్డివాడుగా కాకుండా గుడ్డివాడుగా కాకుండా ఉండాలన్నట్టయితే సైన్స్, స్పిరిచువాలిటీ, సాంకేతికత, శాస్త్రం, ఆధ్యాత్మికత రెండు కూడా ఉండాలి ప్రతి వ్యక్తిలోనూ అని చెప్పారనమాట అండి. అందుకని మనం పుట్టినప్పుడు అజ్ఞానిగా ఉంటాం, మన జీవిత యానంలో జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. విజ్ఞా అంటే టు నో, విజ్ఞాన స్పెసిఫికల్లీ. అందుకని భగవద్గీత మాట మాటికి జ్ఞానం విజ్ఞాన సహితం వచ్చామే అశేషత అంటాడు. జ్ఞానం అంటే స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత, విజ్ఞాన సహితం సైన్స్తో పాటు నీకు చెప్తాను అని అంటాడు అనమాట. ఆ భగవద్గీత ఏమున్నదో అది ఐన్స్టీన్ చెప్పింది కూడా అంతేనమాట. ఇది భారతీయుల యొక్క జీవితంలో కొన్ని సహస్రాబ్దాల నుంచి కూడా జీర్ణించుకుపోయింది. మన సాహిత్యంలో, వేద సాహిత్యంలో, ఐతిహాసిక సాహిత్యంలో రామాయణం కానీ, మహాభారతం కానీ, ఉపనిషత్తులు కానీ, వీటన్నింటిలో కూడా ఏం బోధించాలంటే సైన్స్ ఉండాలి, స్పిరిచువాలిటీ రెండు కూడా ఉండాలి అని చెప్తూ ఉన్నాయన్నమాట అండి. ఇది ఎప్పుడు గుర్తించుకున్నాను, చిన్నప్పుడు కాదనమాట అండి. చిన్నప్పుడు నాకు బీజాలు నాటారు కొంతమంది. మా గురువు గారు, నేను గుడివాడ హైస్కూల్లో చదువుకున్నా, అక్కడ నెండమర్తి సత్యనారాయణమూర్తి గారు అని ఎస్ఎస్ఎల్సిలో ఆయన నాకు గురువు. ఊళ్ళో వాళ్ళంతా ఏం చెప్పారంటే, గుడివాడలో ఉండేవాళ్ళంతా ఏం చెప్పారంటే, ఆయన సెక్షన్లో వెళ్తున్నావు నువ్వు, ఫిఫ్త్ ఫామ్ పాస్ అయినప్పుడు ఫస్ట్ వచ్చావు గుడివాడ హైస్కూల్లో, ఆయన దగ్గరికి వెళ్తే తప్పుతావు అన్నారు. ఎందుకంటే ఆయన పాఠ్యాంశం 20 నిమిషాలు చెబుతున్నాడు, కరం 20 నిమిషాలు ఇంకా అయ్యేదేదో చెబుతున్నాడు, కాబట్టి నువ్వు తప్పుతావు, వద్దు ఆయన సెక్షన్లోకి వెళ్ళొద్దంటే, నేను వెంటనే శేషాచార్యులు గారిని, గురువాడ హైస్కూల్ హెడ్ మాస్టర్గా ఉండేవారు, ఆయన దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పింది, సార్ నేను ఆయన సెక్షన్లో ఉండనని చెప్పాను. ఎందుకు అన్నారు, ఆయన అంటే చదువు చెప్పడంటే ఊరిని 20 నిమిషాలు ఏమో బతకని వేస్తారంట, ఇవేవి చెప్తారంట, అదే విన్నావా కన్నావా అన్నారు అనమాట అండి. విన్నాను అన్నాను. కథ వెళ్ళి ఒక్క క్లాస్లో కూర్చున్న తర్వాత నా దగ్గరికి వచ్చి, నువ్వు ఈ నిర్ణయాన్ని చెప్పినట్టయితే నీ నిర్ణయాన్ని పాటిస్తాను అని చెప్పారు. గొప్ప ప్రిన్సిపల్, హెడ్ మాస్టర్ గారు అనమాట అండి. సో క్లాసుకు వెళ్ళాను. క్లాస్ అవ్వగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి శేషాచార్య గారి దగ్గర, సార్ నేను అక్కడే ఉంటాను. ఎందుకు అక్కడే ఇందాక ఉండనని చెప్పావు కదా, ఇప్పుడు ఎందుకు ఉన్నామంటే, సార్ జీవితం ఏంటి చెప్తున్నారండి, ఆయన క్లాస్లో ఎలా రావాలో చెప్తున్నారండి, నమస్కారం ఎలా చేయాలండి, క్లాస్లో నుంచి ఎలా వెళ్ళిపోవాలో చెప్తున్నారండి, తుమ్మెలా తుమ్మాలో చెప్తున్నారండి, ఇటువంటి విషయాలన్నీ చెప్తున్నారు కాబట్టి ఇదే నేను నేర్చుకోవాలి, దాంతోపాటు అక్కడే ఉంటాను అన్నాడు. సరే అన్న, అది అది
నాకెప్పుడు గుర్తొచ్చేది ఏంటంటే ఈ ఉదంతం అన్నమాట, ఈ ఇన్సిడెంట్. అందుకని ఊరిని విన్నది కన్నది మాత్రం అదే నిజమని అనుకోవద్దు. మాకు ఇంకొక త్రిపురనేని రామస్వామి చౌదరి గారని మా వంశంలో పెద్ద ఆయన, సంఘ సంస్కర్త, కవిరాజు భార్యట్ల. ఆయన ఏం చెప్పాడంటే జీవితాంతం వరకు కూడా ఎందుకు అని అడుగుతూ ఉండు అన్నారు. జీవితాంతం వరకు కూడా ప్రతి విషయాన్ని గురించి ఎందుకు అని అడుగుతూ ఉంటే నీకు అన్నీ తెలుస్తూ ఉంటాయి, నేర్చుకుంటావు అని చెప్పారన్నమాట. అందుకని ఆయన కొడుకు గోపిచంద్ గారు ఏదో కొన్ని పుస్తకాలు రాస్తూ అందుట్లో దీన్ని ఎవరికి అంకితం ఇస్తున్నాను, ఎందుకు అని నేర్పిన తండ్రి గారికి అంకితం ఇస్తున్నాను అన్నాడు. ఆ గోపిచంద్ గారి ప్రస్థానం ఎలా ఉందంటే తాత్విక ప్రస్థానం అని ఒక చిన్న వ్యాసం రాశారు గోపిచంద్. ఆయన నాస్తికత్వం, నాస్తికత్వంలో నుంచి సోషలిజంలో నుంచి కమ్యూనిజంలోకి వెళ్ళి అక్కడి నుంచి రాడికల్ డెమోక్రటీలోకి వచ్చి అక్కడి నుంచి చివరికి ఎంతమయ్యారు అరవిందో లైఫ్ డివన్లోకి వచ్చారనమాట. ఎక్కడ నాస్తికుడు, ఎక్కడ అరవిందో ఇష్టం, ఈ ఎందుకు అంటే ఎందుకు అని మనం నేర్పాడు మా తండ్రి గారు. కాబట్టి నా జీవితాంతం ఎందుకు నడుతున్నాను, అంతకుముందున కమ్యూనిజం అది తప్పు అని నేను అన్నాం, అది పాక్షిక సత్యము, మానవుడు ఎందుకు అని అడుగుతూ జిజ్ఞాసతో జీవితాంతం నేర్చుకుని జీవితాంతం కూడా నేర్చుకొని పాతదని ఒక మెట్టు కింద ఆలోచించి దాన్ని పాత నీ విశ్వాసం ఒక మెట్టు అది తప్పని అనుకోవద్దు, అది లేకుండా రెండోది రెండోది రెండు లేదనమాట అండి అంటూ చెప్తే అది అద్భుతమైనటువంటి తాత్విక ప్రస్థానం. ప్రతి వ్యక్తి కూడా చేయవలసింది ఏంటంటే ఎందుకు అని అడగటం, పెద్దల దగ్గర నుంచి నేర్చుకోవటం ఇది చాలా అవసరం అనమాట అండి. దీనికి మన చదువు యొక్క ఉద్దేశం ఏమిటనమాట అండి, యూ షుడ్ షో లివ్ దట్ యూ యాడ్ టు ది సమ్ టోటల్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ ది వరల్డ్. నువ్వు ఎలా జీవించాలి అంటే ప్రపంచంలో సంతృప్తిని సంతోషాన్ని వ్యాపింపజేయటానికి ఏమి చేస్తే బాగుంటుంది ఆ విధంగా నువ్వు బతకాలి అని నాకు ఫాదర్ జెరోమ్ డి సౌజా గారని లైలోకా చెన్నైలో క్రిస్టియన్ అందరికీ కూడా బైబిల్ నేర్పుతూ మాకు మాత్రం ఎథిక్స్ నేర్పేవారు అనమాట. నిత్య సత్యాలు, సర్వజనీనమైనటువంటి సత్యాలు, అందరికీ అనువర్తించేటువంటి సత్యాలను గురించి ఆయన చెబుతూ ఉండేవారు అనమాట. అంటే ఏంటి, గురువులు నిజమైన గురువులు ప్రజల యొక్క సంక్షేమాన్ని కోరుతారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి టీచర్స్ ఏం చేస్తున్నారనమాట, డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ అని, ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్స్ అని అంత రాజకీయంగా ఉండి అసలైనటువంటి సిసలైనటువంటి విద్యను నేర్పకుండా భ్రష్టుపట్టిస్తున్నమాట. ఆందోళన ఉంది సార్ కొంత. సార్ అయితే మొత్తం మీద అంటే మీ బాల్యంలో డిఫైనింగ్ మూమెంట్స్ అని ప్రతి వాళ్ళకి ఉంటాయి, అంటే ఆ మార్పు తెచ్చిన క్షణంని అలా ఏమన్నా జరిగాయా సార్? ఇప్పుడు చెప్పు, గురుగారిని ప్రస్తావించారు, అదొకటి మార్పు తెచ్చింది. అంటే వినలుగు ఎవరు చెప్పిన, నేనంతనే వేగపడక ఇది కళ్ళ నిజం అని విమర్శించుకోమని చెప్పారు విదుర్నీతులు అనమాట. అది నేర్పింది ఆయన. దాని తర్వాత కూడా మాకు లైలా కాలేజ్ చెన్నైలో అద్భుతమైన కాలేజ్ అది, అందరూ కూడా మాకు చెప్పాను కదా ఫాదర్ జెరోమ్ డి సౌజా అని ఆయన ఏం చెప్పారు. దాని తర్వాత ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళిన తర్వాత కల్నల్ ఎస్ పాల్, సామ్యుయల్ పాల్ అని ఆయన ప్రిన్సిపల్ గారు అనమాట అండి, ప్రిన్సిపల్ గారు. కానీ క్లాసెస్ తీసుకునేవాడు అని ఎంత గొప్పతనం అనమాట అండి, ఒట్టి కాగితాల మీద సంతకం పెడతాం కాదనమాట. ఆయన ఏం చేసేవాడు, ఆ రోజుల్లో హాస్టల్లో ఉండటం కంపల్సరీ, 99.9% పీపుల్ హ్యాడ్ టు స్టే ఇన్ ది హాస్టల్. 7:30కి మాకు ప్రాక్టికల్స్ మొదలుపెట్టేవాళ్ళు, తర్వాత సాయంకాలం 5:30కి ఎన్సీసీ మొదలు రోజుల్లో ఎంగేజ్మెంట్ చేసేవాళ్ళు. ఆయన ఏం చెప్పాడు, ది ఫ్యాక్ట్ దట్ యు కమ్ టు ది ఇంజనీరింగ్ కాలేజ్ షోస్ దట్ యు ఆర్ ఎ వెరీ ఇంటెలిజెంట్ ఫెలో, వెరీ వెల్ క్వాలిఫైడ్ ఫెలో. అందరూ రాలేరు ఇంజనీరింగ్ కాలేజీకి, మరి వచ్చిన వాళ్ళంతా కూడా ఇంజనీర్లు అవుతారు, దాంతో తృప్తి పడవద్దు, యూ మస్ట్ బికమ్ ఏ లీడర్ అన్నాడు. సో ఐ విల్ ట్రైన్ యూ టు లీడర్షిప్ అని చెప్పారనమాట అండి. మేము 100 మంది కాలేజీలో చేరితే 100 మందిని ఏదో కమిటీలో పెట్టాడు, ఎంటర్టైన్మెంట్ కమిటీను, ఫిజిక్స్ సొసైటీ అయిన, ఇంజనీరింగ్ సొసైటీ అయిన, అన్నింటిలో పెట్టి అన్నింటిలో పెట్టేసి మీ ఎందుకు మీరు మేనేజ్ చేసుకోండి హాస్టల్ కమిటీస్ అలాగనమాట. అంటే సామూహికంగా సమాజం పట్ల ఒక దృష్టికోణం కూడా ఏర్పరచడానికి ఈ లీడర్షిప్ అనే క్వాలిటీ ఎలా వస్తుంది, ఇతరులతో మెలగటం ఎలా వస్తుంది, ఇవన్నీ నేర్పడం కోసం. అంటే విద్య అంటే బహుళ అంగాలు ఉన్నటువంటి విద్య అనమాట అండి. ఒక టెక్స్ట్ బుక్లో ఉన్నది మొత్తం చదువుకుని అది ఇప్పుడు జరిగేది ఏంటంటే, ఇది ఒక దురదృష్ట అంశం మాట్లాడి, చైనా విద్య అంటే చైతన్య నారాయణ స్కూళ్ళల్లో వాళ్ళకి దాన్ని ఎడ్యుకేషన్ ఏం చేశారు, పౌల్ట్రిఫికేషన్. పౌల్ట్రిఫికేషన్ అంటే పౌల్ట్రీని ఏం చేస్తారనమాట అండి,
గూడులో పెట్టి ముక్కులో నుంచి వేత ముద్దులో నుంచి గుడ్డు ముక్కులో నుంచి వేత ముద్దులో నుంచి గుడ్డు 24 గంటలు అంతే దానివల్ల దానికి జీవితం లేదు ఏమి లేదు అదే అదేవిధంగా ఇప్పుడున్నటువంటి విద్యార్థులు ఐఏఎస్ పరీక్ష వెళ్ళాలంటే ఏం ఎక్కడ ఉన్న పాత ప్రశ్నలన్నీ తీసుకోవడం జవాబు రాయి విద్య నేర్చుకుంటున్నారు విద్య నేర్చుకోవట్లేదు అనమాట అండి సో విద్య అనేది సర్వంగా అన్ని విధాల బహుముఖమైనటువంటి నీ యొక్క నీ శక్తిని చేసేది సా విద్య అంటే దట్ ఈజ్ ఎడ్యుకేషన్ విచ్ మేక్స్ యూ డూ వండర్ఫుల్ థింగ్స్ అనమాట అండి ఫర్ ది ఫర్ వాట్ వాట్ వండర్ఫుల్ థింగ్స్ రావణాసురుడికి మళ్ళీనా నరకాసురుడికి మళ్ళీనా అలా కాదు లోక సంగ్రహం కోసం అనమాట అండి కృష్ణుడు ఏం చేశాడు రాముడు ఏం చేశాడు సో దట్ ఈస్ ద ఫ్రేమ్ వర్క్ గివెన్ టు అస్ అడ్వైస్ టు అస్ బ్లెస్డ్ టు అస్ మన భారతీయ విద్యలో ఏం చెప్తామంటే ధర్మ అర్ధ కామ మోక్ష ధర్మ ఈజ్ ది బేసిస్ అర్ధ ఈజ్ వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ లైఫ్ టు కంటిన్యూ పీస్ఫుల్లీ దట్ ఈస్ అర్ధ నాట్ ఓన్లీ ఎకనామిక్స్ అనమాట అండి సోషియాలజీ అన్నీ అన్నీ కావాల్సినవి ఉన్నాయి అనమాట అండి హెల్త్ కావడం అది అర్థం అది అందులో అర్ధ అనేది దట్ విచ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ లైఫ్ టు బి సస్టైన్డ్ ఈజ్ కాల్డ్ అర్ధ అందుకనే అర్థశాస్త్రంలో ఏ విషయాన్ని గురించి చర్చించలేదు అన్ని విషయాల గురించి చర్చించారు చివరికి శత్రువుని ఎలా విచ్ఛేదించాలంటే జాసూస్ అంటే రహస్యాలను ఎలా తెలుసుకోవాలి ఇవన్నీ అన్నీ అన్నీ ఉన్నాయి అన్నమాట సో ధర్మ అర్ధ కామ మోక్ష అల్టిమేట్గా నీకు కావాల్సింది ఏంటంటే లిబరేషన్ ఫ్రమ్ ది సైకిల్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ సైకిల్ ఆఫ్ లైఫ్ పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరేశయనం ఏ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాకి మురారే అంటారు శంకరాచార్యులు భరిగవందులు అనమాట అండి అందుకని అలా కాకుండా ఏమండి మోక్షం చెప్పమని కావాల్సింది అంత ఎవరితో ఈ సృష్టి ఎవరైతే కారణం ఉన్నారో ఆ శక్తితో సమ్మిళితం అయిపోవటం అనేది అని చెప్పాం మనం తిరిగి ఆయన సృష్టిస్తున్నాడు సార్ ఇక్కడ ఒక చిన్న మనవి సార్ రెండు పూర్తిగా అపార్థం చేసుకున్న విషయాలు ఈ తరం ఒకటి అద్వైతం అహం బ్రహ్మాస్మి అనేది రెండోది మీరు అన్నట్టుగా మోక్షం మోక్షం కోసం తపనలో వైరాగ్యానికి నైరాస్యానికి తేడా తెలియట్లేదు సో అంటే ఆ భిన్నత్వం ఆ తేడా తెలుసుకుని నిజంగానే జీవితాన్ని సార్థకం చేసుకునే దిశగా మనని మనం నిత్యం ఎప్పుడూ కూడా ఎనర్జైజ్ చేసుకోవాలంటే ఏం చేయాలి సార్ మీరేం చేసేవారు విద్యను అభ్యసించడం అంటే స్కూల్లో కానీ పరీక్షలు కానీ మనం ఎక్కడ ఉన్నామో అది నేర్చుకోవటం అనేది ప్రథమ కర్తవ్యము అందులో నిష్ణాతులుగా ఉండి ప్రథమ శ్రేణిలో ప్రథముడుగా ఉండాలనేటువంటి ఉద్దేశం అది చాలాసార్లు అలాగే వచ్చాయన్నమాట అండి ఎన్నో పరీక్షలు రాసి అవును సార్ కమ్యూనిజం అని చెప్పి ఉద్యోగంలోకి రానివ్వకుండా ఉంటే దాని తర్వాత మళ్ళా రాసి చివరికి గెలిచానమాట అండి అది వేరే విషయం చెబుతాం అనమాట నేను ఉద్యోగంలో చేరిన తర్వాత నాకు ఒకే ఒక్క సాధన టెలికమ్యూనికేషన్లో ముందు రేడియో ఆల్ ఇండియా రేడియోలో చేరాను అక్కడి నుంచి పరీక్షలు రాసి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాన్లో క్లాస్ వన్ ఆఫీసర్గా చేరాను అనమాట అండి అక్కడ వెళ్ళిన తర్వాత అరే అరే ఈ టెలిఫోన్ అప్లై నో రిప్లై ధరలు పెరిగిపోదని ఇదంతా ఎందుకు వచ్చింది దీని కారణం ఏమిటి అని చాలా పరిశోధించి ఇది గుత్తాధిపత్యం ప్రభుత్వమే చేస్తుంది కాబట్టి ఇలా జరుగుతుంది కావాల్సినంత పెట్టుబడి రావటం లేదు ఇంకెన్నో ఉన్నాయి కాబట్టి దీన్ని అంత ఈ వ్యవస్థ మార్చి పారిసేయాలి ఈ వ్యవస్థ మార్చిపోయాలంటే ఒక్కరోజులో అయ్యేది కాదు కాబట్టి ఎన్ని కష్టాలు బాగా పరిశోధించి ఈ డిపార్ట్మెంట్ ఎలా వచ్చింది అంతకుముందు ఎలా ఉండేది ఇతర దేశాల్లో ఎలా ఉందని అన్ని పరిశోధించి ఎవరికే ఉన్నాను మై అల్టిమేట్ ఎయిమ్ ఈస్ హాత్ మై టెలిఫోన్ అంటే అంతకుముందే ఉన్నాను ఘర్ ఘర్ మే రేడియో హాత్ మై టెలిఫోన్ అన్నాను దాని తర్వాత ఏమన్నాను హాత్ మై టెలిఫోన్ గావ్ గావ్ మై ఇంటర్నెట్ ఇంటర్నెట్ అనమాట అండి ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని అన్నింటినీ కూడా ఆత్మ ఈ చేతుల్లో ఉండాలన్నమాట అండి అలా చూసుకోవాలని దాన్ని శ్రమించి రాజకీయవేత్తలతో అందులో ఏ రాజకీయవేత్తలు దీనికోసం నా యొక్క పరిశ్రమని అర్థం చేసుకుని టెలికమ్యూనికేషన్ వ్యవస్థ యొక్క ఇన్ఫర్మేషన్ యొక్క తత్వాన్ని అర్థం చేసుకునే శక్తి మహానుభావులు ఎవరంటే కొద్దిగా రాజీవ్ గాంధీ సంపూర్ణంగా పివి నరసింహారావు గారు ఆయన మహాపరిపక్వంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు రాజీవ్ గాంధీ చేత ఈ టెలికమ్యూనికేషన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్గా ఉండకూడదు దీన్ని ఒక కార్పొరేషన్ చేస్తే ఆ కార్పొరేషను డబ్బులు ప్రజల నుంచి సేకరించి ఎంత డబ్బు కావాలో అంత డబ్బు పెట్టి అంతగా విస్తృతం చేస్తుందంటే సరే అని అన్నాడు కానీ చేయటానికి ఆయన సాహసం లేకపోయింది ఎందుకంటే బోఫార్స్ ఊబిలో కూలిపోయాడు అనమాట పివి నరసింహారావు గారికి
నేను భారతీయ విద్యాభవనంలో ఉండగా నాకు చాలా పరిచయం. ఆయన ప్రైమ్ మినిస్టర్గా అయిన తర్వాత ఇవన్నీ చెప్తే చేస్తూ ఉన్నారు. ప్రజల యొక్క క్రియేటివిటీని, సృజనాత్మకతని బయటికి తీసుకొద్దామని చెప్పేసి లిబరలైజ్ చేశారు. దాంతో మొట్టమొదటి అంగం ఏంటంటే టెలికమ్యూనికేషన్స్. ఆయన ఏమన్నాడు, డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి యూనియన్స్ వ్యతిరేకిస్తాను, ఇంజనీర్స్ వ్యతిరేకిస్తున్నారు, ఆఫీసర్లు వ్యతిరేకిస్తున్నారు, బాబు 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 మీరు చేయగలిగింది మీరు చేయండి, మీరు ఏం చేయలేకపోతున్నారో దాన్ని ప్రైవేట్ వాళ్ళు చేయిస్తున్నాడు. ఎంత గొప్ప స్ట్రాటజీ. అందుకని వీళ్ళని నీ ఇష్టం చేయగలిగితే మీరు చేయించు చేస్తూ ఉండండి. మరి చేయలేని ఏంటి, సెల్యూర్ టెలిఫోన్స్ లేవు, ఇంటర్నెట్ లేవు, ఐఐవి లేవు, దానికి డబ్బు మీ దగ్గర లేదు నా దగ్గర లేదు, కాబట్టి ప్రైవేట్ వాళ్ళకి ఇద్దాం, నీకేమైనా ఇష్టం వచ్చింది అన్నాడు అనమాట. అది స్ట్రాటజీ. సో 1994లో నేషనల్ టెలికామ్ పాలసీ అని ఎన్టీపీ 1994 అని ఇలా ఇలా రాసి నేను ఇంత నేను గంటలు రాస్తా అంటే చౌదరి నువ్వు రాసింది రాస్తే నేను అమెరికా ఏజెంట్ అంటారు, ప్రైవేటైజ్ చేయమంటున్నావు కాబట్టి నేను నీ ఇంగ్లీష్ ముట్టను, నేనేం రాస్తానో చూసుకోమన్నాడు. నా 13 పేజీలు దాన్ని 13 పారాగ్రాఫుల్లో 13 గంటలకి పార్లమెంటు 13 గంటలకు 1 గంటకి అందరూ పారిపోతా అంటే ఇది లంచ్ టైం కదండి, ఆ 0 అవర్లో ఆ టేబుల్ మీద పెట్టేసారు, ఎస్ 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 అందరూ అడ్మిట్ చేసుకుని ఈ నేషనల్ టెలికామ్ పంపించారు. సో చూసారు స్ట్రాటజీ అంటే మీ మీద వాళ్ళకు కూడా ఎంత నమ్మకం ఉండుండాలి సార్ నరసింహారావు గారికి. అంత అవును అంటే ఎందుకంటే ముందు ఆయనకి అర్థమైంది, ఆయన ముందు ఆయన కూడా అర్థమైంది కొంచెం, ఆయన ఏకసంతాగ్రహ అన్ని భాషలు నేర్చుకున్నాడు, అంతవాడు ఇందిరాగాంధీ దగ్గర మెలగి బతికి ఉన్నాడంటే అవునా. ఇందిరాగాంధీ ప్రతి కమిటీలో వేసేది అనమాట, అదే ప్రజాని ఎక్కడ ఎక్కడ పీఠముడు ఉందో దాన్ని ఎలా చేయాలంటే నరసింహారావు పట్టుకొని అనమాట. సో ఆయన ఈ టెలికమ్యూనికేషన్ వ్యవస్థకి ముందు సరళీకృతానికి ఆద్యుడు. దాని తర్వాత ప్రైవేటైజేషన్ ఇవన్నీ జరుగుతుంటే అందులో డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా చాలా చిక్కులు పెట్టారు ప్రైవేట్ కంపెనీలకి అనమాట. ఇవన్నీ నేను చేస్తూ వాజ్పేయి గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన నేషనల్ టెలికామ్ పాలసీ 1999 మళ్ళా మార్చి పారేసేసాం, మళ్ళా మార్చి పారేసేసి ఉసుగులు లుసుగులన్నీ తీసి పారేసేసి చివరికి ఏం చేసాం 2000లో ఏం చేద్దాం అన్నారు. ఎందుకు నేను అరే ఏం డిపార్ట్మెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్తో ప్రైవేట్ కంపెనీలు పోటీ పడతాయా, అవి కంపెనీలు ఇది గవర్నమెంట్, ఇదే లైసెన్స్ ఇదే ఇస్తుంది, కంట్రోల్ ఇదే చేస్తుంది, ఏం ధర పెట్టాలో అన్నారు. మీకు తెలుసిన అది వరకు పిలిచేవాడు పిలవబడేవాడు ఇద్దరు డబ్బులు పే చేయాల్సి వచ్చాయి, నిమిషానికి 15 రూపాయలు పెట్టారు. అవును అవును గుర్తుంది సార్. అయ్యో ఆ రోజుల్లో చూసారా ఇన్ని కష్టాలు పెట్టి ప్రైవేట్ వాళ్ళని నాన్న బాధలు పెడుతుంటే వాజ్పేయి గారికి ఏం చెప్పారండి, సార్ ఈ టెలికామ్ డిపార్ట్మెంట్ అంతం చేసి వారే దీన్ని కార్పొరేషన్ చేయాలన్నాను. ఎలా చేద్దామయ్యా, కమ్యూనిస్టులు ఊరుకుంటారా, ఇతరులు ఏమంటారు, సార్ శివుడు అమృత మథనం చేస్తుంటే ముందు విషయం వచ్చిందండి, ఆ విషయాన్ని కంట్రోల్లో పెట్టుకున్నారండి, దాని తర్వాత అమృతం వచ్చిందండి, అందుకని మిమ్మల్ని కమ్యూనిస్టులు తిడతారు, అన్ని బూతులు తిడతారు, కానీ మనం చేసేది రైట్ అని మీరు ఒప్పుకున్నారు కాబట్టి చేద్దాం అన్నారు. ఎలా చేయాలంటే చీఫ్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ పెడదామండి, అక్కడ నేను చంద్రబాబు గారికి ఐటీ అడ్వైజర్గా ఉన్నాను, ఒక ప్రజెంటేషన్ ఇప్పిస్తా ఎందుకు టెలికమ్యూనికేషన్ ప్రైవేటైజ్ చేయాలి, అంటే బిఎస్ఎన్ఎల్ ఎందుకు చేయాలి, ఇంకా ఏమేమి చేయాలి అన్నీ కూడా చెప్పిస్తా. అవన్నీ చెప్పిన తర్వాత మీరు అవకాశం ఇచ్చారంటే చీఫ్ మినిస్టర్ మాట్లాడటానికి అవకాశం కనుక ఇచ్చారంటే కమిటీ వేయమంటారు, కమిటీ వేస్తే ఏమీ జరిగేది కాదు. కాబట్టి మీరు ఎంత విన్న తర్వాత చాలా బాగున్నది, చాలా రీజనబుల్గా ఉన్నది, కాబట్టి నేను నిర్ణయం తీసుకున్నాను 2000 అక్టోబర్ 2 నుంచి గాంధీ గారి జన్మదినం నుంచి ఈ టెలికమ్యూనికేషన్ భారత సంచార నిగమ్ లాగా నేను మార్చేస్తానన్నాడు. ఇప్పుడు అనౌన్స్ చేసి వెళ్ళిపో, అక్కడ కనుక కూర్చున్నామంటే వాడు కమిటీ ఏమంటాడు, అదే చేశాడు. ఎన్ని విప్లవాత్మక నిర్ణయానికి మీరు సూత్రధార అయ్యారు సార్? అంతేకాదు నేను చీఫ్ మినిస్టర్ వ్యతిరేకులు ఎవరెవరు ఉంటారు అనేసి ఆలోచించి జ్యోతిబాసు ఒకడు వ్యతిరేకిస్తాడు, కరుణానిధి ఒకడు వ్యతిరేకిస్తాడు, కాబట్టి నేను వాళ్ళిద్దరిని కలిశాను అనమాట. ముందే కలిసి చాలా కన్విన్స్ చేశాను అనమాట అండి, ఎందుకు ఇది చేయాలి ఇది చేయాలి ఇది చేయాలి నేను తర్వాత. సో ఈ విధంగా అనమాట అండి. అంతేకాకుండా నేను ప్రతి ఎలక్షన్ వచ్చినప్పుడు ఈ టెలికమ్యూనికేషన్ గురించి ఆపేద్దాం అని చెప్పిన తర్వాత కడ విషయాలు చాలా ఇంపార్టెంట్గా ఉన్నాయన్నమాట అండి. సార్ ప్రతి ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా మీ మేనిఫెస్టోలో టెలికమ్యూనికేషన్ గురించి ఈ విషయాలు రాయండి అని అందరికీ చెప్తూ ఉండేవాడిని. ఇప్పుడు 1970
సెవెన్ నుంచి రాస్తూ ఉన్నానన్నమాటండి. ఇది మొట్టమొదటగా మేనిఫెస్టోలో టెలికమ్యూనికేషన్ గురించి మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ ఒక పారాగ్రాఫ్ పెట్టాడు. 1998 ఎలక్షన్లలో మేనిఫెస్టోలో బీజేపీ నేను రాష్ట్రంతా పెట్టేసేసింది టెలికమ్యూనికేషన్ గురించి చాలా రాష్ట్రాన్ని అదంతా పెట్టేసేసింది. గెలిచారు. గెలిచిన తర్వాత మే ఆటమాం పెడుదామని అనుకుంటున్నారనమాట అండి. దాంతోపాటు ఇంకొక బాంబు వేయాలనుకుని చెప్పి అద్వానీ గారు నాకు కౌరు పంపించారు. ప్రైమ్ మినిస్టర్స్ నేషనల్ టాస్క్ ఫోర్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సాఫ్ట్వేర్ వేద్దాం అనుకుంటున్నావు, నువ్వు చైర్మన్గా ఉండాలండి, నేను రాస్తున్నావు కదా చైర్మన్గా ఉండంటే నేను ఉండనండి, మా చంద్రబాబు గారిని చేయండి. అయ్యో ఈజ్ కన్వీనర్ ఆఫ్ ది అపోజిషన్ పార్టీస్, ఆయన మేము ఎట్లా చేస్తూ ఉన్నాను సార్, నేను ఆయనకి అడ్వైజర్ని, నేను చెప్పినట్టు చేస్తున్నాడు, మీరు కావాల్సింది ఏమన్నారు టెలికామ్ అండ్ సాఫ్ట్వేర్ ఉన్నారు కదా, నేను ఆయన ఒప్పిస్తే మీరు ఆయన చైర్మన్ చేస్తారా అన్నా అనమాట. చేస్తున్నారు అంత పెద్ద హృదయం అద్వానీ గారి అనమాట. నేను అప్పుడు చంద్రబాబు గారితో మాట్లాడి నేను పెద్ద ఎంత చూడ అవకాశం మనం స్టేట్ లెవెల్లో చేద్దామని నాకు పుస్తులు పడుతున్నాం. కానీ మీరు వద్దు ఎందుకు వద్దనుకున్నారు సార్? ఒక చీఫ్ మినిస్టర్ కనుక దానికి చైర్మన్గా ఉండి అపోజిషన్ చీఫ్ మినిస్టరు చైర్మన్గా ఉండి కమిటీకి ఏమండి ఇలా చేద్దాం ఇలా చేద్దామని రాసి మీరు ఒప్పుకున్నట్టయితే అది దేశాన్ని అంతటికీ కూడా ఆమన్యం అంటే ఒప్పుదల ఒప్పుకుంటారు. అంటే మీకు ఆ రిజల్ట్ మీరు తప్ప అంతే, మిగతావేవి మీకు ఆ డీటెయిల్స్ అవసరం లేదు. కార్యసాధన ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మోర్ ఇంపార్టెంట్ అది అది మీ గొప్ప గొప్ప గుణం సార్. కార్యసాధన ఈజ్ మోర్ ఇంపార్టెంట్ నాట్ నీ యొక్క ఆత్మస్థుతి కానీ ఇది కాదు అనమాట అండి. ఆయన అద్వానీ గారు ఎంత నిండు హృదయంతో ఒప్పుకున్నారు. దాని తర్వాత చంద్రబాబు గారిని నేను కన్విన్స్ చేశాను అనమాట అండి. అందుకని 1999లో అది ఒక పెద్ద కారణం అనమాట అండి. ఎనీవే అప్పుడు మేము ఏం చేసాం అనమాట అంటే ఈ టెలికమ్యూనికేషన్ వ్యవస్థని ఆమూలాగ్రంగా ప్రక్షాళనం చేస్తున్నాము, ప్రైవేట్ వాళ్ళందరికీ అన్నింటిలో కూడా రావచ్చు అంటూ మొదలుపెట్టాం అనమాట అండి. దాని తర్వాత చూసాం కదండి 1994లో టెలికమ్యూనికేషన్ నేషనల్ టెలికామ్ పాలసీ పెట్టినప్పుడు భారతదేశంలో 1 కోటి టెలిఫోన్లు ఉండే, అప్పుడు జనాభా 100 కోట్లు అంటే 100 మంది మనిషికి ఒక్క టెలిఫోన్ ఉండేది అనమాట అండి. మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ 10,000 అప్పుడు, తలసరి ఆదాయం సంవత్సరానికి 10,000, ఒక్కొక్క టెలిఫోన్ నుంచి 10,000 రూపాయలు గుంజుకునేవాళ్ళం మేము. ఇప్పుడు మన తలసరి ఆదాయం 150,000 రూపాయలు ఏమండి. టెలిఫోన్ మీద సగటున 12x130 ఎంతండి, ఒక 1,500, 1,600, 1,800 రూపాయలు. 1,800 రూపాయలతో సంవత్సరానికి టెలిఫోన్ 150,000 రూపాయలు తలసరి ఆదాయం. కాబట్టి హతాహతమే టెలిఫోన్ బీదవాడికి కూడా వచ్చేసింది కదా. 130 కోట్ల జనాభాకి 120 కోట్ల టెలిఫోన్లు ఉన్నాయి భారతదేశంలో. అడుక్కునే వాళ్ళ దగ్గర, బిచ్చగాళ్ళ దగ్గర కూడా టెలిఫోన్లు ఉన్నాయి. సో అది సాధించాం మనం. దీని అంతటికీ కారణం ఏంటంటే దీంతో మొట్టమొదటి ప్రారంభమైంది ఒక విషయం మర్చిపోయాయి. బ్రహ్మానంద రెడ్డి గారు ఆయన కమ్యూనికేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు, సార్ పోస్ట్ ఆఫీసు సోషల్ సర్వీస్ అండి, అది టెలికమ్యూనికేషన్ సోషల్ సర్వీస్ కాదు, ఇది అన్నింటికి రాజ్యం చేయడానికి వ్యాపారం చేయడానికి చదువుకుని అన్నింటికి ఉపయోగపడేది కాబట్టి ఈ రెండు పొసగదు, దీన్ని సపరేట్ చేయమంటే ఆయన మొదలుపెట్టారనమాట. సో ఎవరెవరు చేశారంటే దీనికి అందరికీ కూడా బ్రహ్మానంద రెడ్డి గారు ఆయన కల్టివేట్ చేశారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు. దాని తర్వాత ఆయన చీఫ్ మినిస్టర్ కాదు కమ్యూనికేషన్ మినిస్టర్ అయ్యారు ఇందిరాగాంధీ దగ్గర అనమాట. దాని తర్వాత రాజీవ్ గాంధీ, దాని తర్వాత నరసింహారావు, దాని తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి, వీళ్ళందరినీ కన్విన్స్ చేసుకుని ఎన్నేళ్ళు పట్టింది అనమాట అండి. 1967లో హిందుస్థాన్ టైమ్స్లో నేను ఒక ఆర్టికల్ రాశాను, అసిస్టెంట్ చీఫ్ ఇంజనీర్గా ఉండేవాడినప్పుడు, ది హిడెన్ ట్యాక్స్ అండ్ టెలిఫోన్ అని, అది నువ్వు గవర్నమెంట్లో ఉండి ట్యాక్స్ని ట్యాక్స్ వస్తున్నట్టు రాశావు, నీ ఉద్యోగం పోతుంది అన్నారనమాట. నా ఉద్యోగం పోతుంది, ట్రూత్ మస్ట్ ప్రివైల్ అన్నమాట అండి. 1967లో ప్రారంభించినటువంటి ఉద్యమం ఇప్పుడు 2000 సంవత్సరంలో వాజ్పేయి గారితో అంత కంప్లీట్గా, దాని తర్వాత ఎన్నెన్నో తప్పులు ఉన్నాయి అన్నీ కూడా సరి చేసుకుంటున్నాం. కాబట్టి టెలికమ్యూనికేషన్ వ్యవస్థను గురించి మాని దానికన్నా కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే అది దట్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ హ్యూమన్ లైఫ్ అనమాట అండి, ఫర్ హ్యూమన్ ప్రాస్పెరిటీ. అన్నిటికంటే అసలు మనిషి పరమధ్యేయంగా ఏది ఉండాలన్నమాట అండి. నేను దైవాంశ సంభూతిని, దేవుడు దేవుడు క్రియేట్ చేశాడు, ఈ ప్రపంచం ఇలా ఉండాలి, ఈ ప్రపంచంలో ఇలా ఉండాలంటే ఎటువంటి తత్వం కావాలి, ఎటువంటి అవగాహన కావాలి. ఇప్పుడు ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు భిన్న మతాల భిన్న కులాల సమ్మేళనం మన భారతదేశం,
కానీ ఎక్కువగా మనం ఇప్పుడు దైవాంశ సంభూతులమని మాట్లాడుకునే సందర్భాల్లో హైందవ ధర్మం గురించి మాట్లాడతాం కానీ ఇతర ధర్మాలని కూడా మనం ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఎవరి ధర్మంలో వాళ్ళు ఉండగలిగే వాతావరణం వస్తుందా రావాలంటారా అది ఎలా సాధ్యం అది చాలా పొరపాటు అన్నమాట మతాలు వేరు ధర్మం వేరు క్రిస్టియన్ మతాన్ని తీసుకున్నట్టయితే ఏం చెప్పారన్నమాట అండి ఇదే కరెక్ట్ రెండోదన్నీ ఏది కరెక్ట్ కాదు ప్రపంచంలో మనుషులంతా కూడా క్రైస్తవులకు మారే వరకు తర్వాత ప్రతి వాళ్ళు కూడా అనమాట అహం బ్రహ్మాస్మి చూస్తే ఎంఎం ఎవరినైతే ఏ విధంగా అయితే నువ్వు పూజిస్తున్నావో అందులోని శ్రద్ధని తామే విధామి అహం దాన్ని బలపరుస్తాను మనం అంటున్నాం నిష్ట వచ్చిన పద్ధతిలో దేవుడికి అన్ని గుణాలు ఉన్నాయి దయ ఉన్నది దాక్షిణ్యం ఉన్నది పౌరుషం ఉన్నది సృష్టించడానికి అన్నీ ఉన్నాయి అన్నమాట అండి నీకు నీ స్వభావాన్ని బట్టి నీకు సరస్వతి విద్య అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆ దేవుని సరస్వతి రూపంలో యో యో యామ్ యామ్ తను భక్త శ్రద్ధయ అర్చితం ఇచ్చసి తస్య తస్యాచలం శ్రద్ధాం తామేవ విదధామి అహం భగవద్గీతలో ఎవరైతే తనకి ఇష్టం వచ్చిన పద్ధతిలో ఇష్టదైవతాన్ని తన ఇష్టం వచ్చిన పద్ధతిలో పూజిస్తాడో ఆ శ్రద్ధని నేను బలపరుస్తాను కాబట్టి నీకు విద్య అంటే ఇంట్రెస్ట్ కాబట్టి సరస్వతి పూజించుకో నీకు శక్తి వరం కావాలంటే దుర్గను పూజించుకో అలా నిష్ఠించినటువంటి బట్ అదర్ పీపుల్ మాత్రం నిరసించలా నీ యొక్క శక్తి నీ స్వభావాన్ని బట్టి యోగ శ్రద్ధ సాయేవ నీ శ్రద్ధను బట్టి నీ స్వభావాన్ని సాత్విక రాజస తామో గుణాలను బట్టి ఎవరిని పూజిస్తున్నావో వాళ్ళని పూజించుకుంటే ఆ పూజా పద్ధతిని నీ విశ్వాసాన్ని నేను బలపరుస్తాను అన్నట్టు మనం ఏమన్నాం వసుధైవ కుటుంబకం అన్నాం దాని తర్వాత సర్వే సంతు నిరామయ సర్వే సర్వే అని చెప్తున్నాం అన్నమాట అందరినీ కలిపిపోవడం అందరినీ కలిపిపోతాం అంతేగాని ఎవరైతే నాయన విశ్వాసం లేదో వాళ్ళు నరకానికి వెళ్తారా అరే నేనే క్రియేట్ చేశాను వీళ్ళందరినీ క్రియేట్ చేసి అది నా ఇందు విశ్వాసం వద్దురా నీకు అని చెప్పి నీ నరకానికి పంపిస్తానంటే వాడు దేవుడా రాక్షసుడు అంతేకాదు ఆనోభద్రాహ రితోయంతు విశ్వత లెట్ నోబుల్ థాట్స్ కమ్ ఫ్రమ్ ఎవ్రీవేర్ నో ఐరన్ కట్టెన్ నో సిల్క్ కట్టెన్ నో ఖాదీ కట్టెన్ అన్ని మంచి బుద్ధులు మంచి తలపులు ఎక్కడి నుంచి అయినా వచ్చినా సరే రావాల్సిందే అంత స్వాతంత్రాన్ని ఇచ్చింది ఎవరు సహనావతు సహనౌభునక్తు సహవీర్యం సహ సహ టొగదర్ 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 మతాలు అంటే పరిమితమైనటువంటివి ఇతరులను ద్వేషించేటువంటివి మా విద్వేషావహయం అని చెప్తున్నాం దుష్ అంటే టు హేట్ అనమాట అండి మా విద్వేషావహయం మనం చెప్తున్నాం అందరితో ఎవరిని కూడా హేట్ చేయొద్దు అని చెప్తున్నాం వసుదైవ కుటుంబం పరస్పరం భావయంత శ్రేయో పరం అవాప్స్యథ సో ఆ ఉదాత్తమైన గుణాలన్నీ కలగలిసినది ధర్మం ఎందుకంటే ఇంకో సైంటిఫిక్ విషయం చెప్తాను అన్నమాట అండి ఇప్పుడు మనం ఏమవుతున్నాం ఈ సృష్టి అంతా కూడా దేవుడే కారణం ఉంటానికి అన్ని అందరూ ఒప్పుకుంటున్నారు మతం అనేది ఒప్పుకుంటున్నాం మనం ఒప్పుకున్నాం అందరూ ఒప్పుకున్నారు ఒక ఒక శక్తి ఉన్నది ఆ శక్తి సృష్టిని సృష్టించింది అది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఆల్ ద అవునమాట అండి ఇది మానవాతీతమైనటువంటి ఒక శక్తి ఉన్నది ఒక భూమే కాదురా ఎన్నో లోకాలు ఉన్నాయా ఎన్నో భూములు ఉన్నాయా ఎన్నో చోట్ల మనుషులు ఉన్నారా అని మనం అంటున్నాం అనమాట అండి పరకాయ ప్రవేశం అంటే ఏంటి న్యూ ఎట్ ది వెలాసిటీ ఆఫ్ లైట్ యూ కాంట్ గో ఈవెన్ ఎట్ ది వెలాసిటీ ఆఫ్ లైట్ మన దగ్గర నియరెస్ట్ స్టార్ 5 సంవత్సరాలు పడుతుంది సిరియస్ అని ఏంటి 300,000 to 300,000 kilometers per second వెళ్తే వెళితే అది 5 light years పడుతుంది అంత దూరం ఉంది ఒక నియరెస్ట్ నక్షత్రం అటువంటి నక్షత్రాలు కోట్లు ఉన్నాయి మనం ఎంత అనిపిస్తుంది సార్ మీరు చెప్తుంటే అసలు అందుకని దేవుడు క్రియేట్ చేశాడు కాబట్టి సరే జీవరాశులు నిన్నున్నాయి 84 లక్షల జీవరాశులు ఉన్నాయి అవన్నీ దేవుడు క్రియేట్ చేసినవి కదండి దేవుడు క్రియేట్ చేసిన ప్రతి వాడికి కూడా హక్కు ఉన్నది కదా బతకడానికి ఎందుకు చంపుతావు రెండవన్నీ తింటావు విజయలేని కారణం ఏంటంటే శరీరమాద్యం కలు ధర్మ సాధనం అన్నాం కదా ఈ శరీరం ఆరోగ్యం లేకపోయినట్టు ఏ ధర్మాన్ని సాధించగలుగుతావు కాబట్టి ఎంతో కొంత హింస చేయాల్సి వస్తుంది కనీసమైన హింస చేయి ఇప్పుడు సర్ జగదీష్ చంద్ర రే చెట్లకు కూడా ప్రాణం ఉందని చెప్పాడా ఎక్స్పెరిమెంట్ చేసి చూపించారా నువ్వు కట్ చేసినట్టు ఉనిగిపోతుందంటే నీ చూసి చూపించారా కానీ నువ్వు వెజిటేరియన్గా బెండకాయ తినకపోతే బతుకుతావా శాకాహారం ఏది ఏది ఎంత కొంత ఆహారం తినాలి కదా దట్ ఈజ్ లీస్ట్ వైలెన్స్ వైలెన్స్ ఉంది లీస్ట్ వైలెన్స్ అని చెప్తున్నావు అనమాట అది ఎందుకంటే ఈ జీవరాశులు
అన్నీ కూడా హక్కు ఉంది అందరికీ కూడా ప్రతికే హక్కు ఉన్నది అందుకని నువ్వేం చేయాలన్నమాట అంటే అన్నీ ఎంత తక్కువ హింస చేయో అంతే ఏమని చెప్పాను అది దట్ ఈస్ ది రూట్ కాజ్ ఆఫ్ అవర్ వెజిటేరియనిజం అది ఇతరులు ఎద్దును చంపి ఆవును చంపి గొర్రెలను చంపి తింటూ ఉంటారు అది మేము చేయటం తప్పు దానికి కూడా ఈక్వల్ హక్కు ఉందని చెప్తున్నాం అనమాట సో ఇవన్నీ కూడాను కానీ హైందవ ధర్మంలో కూడా తినేవాళ్ళు ఉంటారు కదా సార్ నాన్ వెజిటేరియన్ ఉంటారు 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 మరి వారికి ఎందుకు ఇది బోధపడలేదు ఎందుకు ఏమండి అతి శక్తివంతమైనటువంటి జంతువులు రెండు ఉన్నాయి ఏనుగు సింహం సింహం ఏం తింటుందండి జీవరాశం చంపేస్తుంది కదా అవును చంపేసి తింటుంది లేడీని చంపేసి తింటుంది కదా ఏను ఏం తింటుందండి గడ్డి తింటుంది కొబ్బరికాయలు గడ్డి అరటిపళ్ళు అవి ఎంత శక్తివంతమైంది అనమాట అండి అవి కూడా దేవుడు క్రియేట్ చేశాడు కదా అవును దేవుడే శివాన్ని చెప్పాడు కదా నీ ఆహారం లేడీ అని చెప్పాడు కదా ఏ ఎవరైతే సృష్టికర్త ఉన్నాడో ఎవరు ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలో అది కూడా ఆ సృష్టికర్త యొక్క ఆజ్ఞ ప్రకారం జరుగుతుంది అనుకోవాల్సిందే కదా అందుకని హింస కూడా ఏ పార్ట్ ఆఫ్ ది లైఫ్ పార్ట్ ఆఫ్ ది యూనివర్స్ అనమాట అండి ఎటువంటి హింస మానవుల్ని అంతం చేసేటువంటి హింస కాదు ఆ లేడీని చంపి తినకపోతే సింహం బతకడు సింహం దేవుడి క్రియేట్ చేశాడు ఆ లేడీని కూడా దేవుడి క్రియేట్ చేశాడు కానీ మనిషి ఆ లేడీని చంపి లేకపోతే గొర్రెను కోసి కోయకుండా ఉంటే బతకలేడా బతకవచ్చు నువ్వు అట్లా బ్రతుకు మనిషికి ఇచ్చిన చైతన్యం వికాసం మేధస్సు వివేకం అన్నీ ఉన్నాయన్నమాట సో ఎన్ని నేను ఇందాక చెప్పాను నేను చిన్నప్పుడు కమ్యూనిజం అని చెప్పాను ఎలా వచ్చారు సార్ అసలు ఇందాక నుంచి అడుగుదాం అనుకుంటున్నాను మీరు కమ్యూనిస్ట్ భావజాలంతో ఉండి ధర్మం పట్ల ఇంత అంటే ఏదో ధర్మాన్ని స్వీకరించడం కాదు ధర్మ వ్యాప్తి కూడా మీరు పాటుపడుతున్నారు కాబట్టి ఎలా వచ్చింది సార్ ఆ మార్పు యువకులుగా ఉన్నప్పుడు ప్రతివాడు కూడా అన్యాయం అక్రమం జరగకూడదు అన్నమాట అంటారు దోపిడీ ఉండకూడదు అంటారు చూడండి దాన్ని ప్రచారం చేసింది ఎక్కువగా ప్రచారం చేసింది కమ్యూనిస్టులు కాబట్టి యువకులుగా ఉన్నప్పుడు చాలామంది ఈ సర్వమానవ సమానత్వం అనేటువంటి ధ్యేయం ఉన్న కమ్యూనిజానికి ఆకర్షితులవుతారు ఒకటి రెండోది కమ్యూనిస్టు పార్టీ యొక్క ఉద్దేశం అందులో ఉండాలి కాబట్టి నేను చెప్తున్నాను అనమాట అండి ఏంటంటే ఎవరైతే తెలివిగా ఉన్నవారో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళందరినీ పట్టుకోవాలంటారు ముందు వాళ్ళ మస్తిష్కంలో ఎక్కించాలి అని నా ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నప్పుడు ప్రతి సండే మాకు కమ్యూనిస్టులకు స్కూల్ పెట్టి నేర్పేవారు అనమాట అండి మార్క్సిజానికి గురించి సో ఆ వయసులో దోపిడీ ఉండకూడదు ఎక్స్ప్లాయిటేషన్ అంటారు ఇంగ్లీష్లో అనమాట అండి అక్రమాలు జరగకూడదు కుల వ్యవస్థ ఉండకూడదు ఇవన్నీ చెప్తుంటే చాలా అద్భుతంగా ఉంది అద్భుతంగా ఉంది అనుకున్నాం అనమాట అది ధర్మంలో ఉండి కూడా అలాంటి భావాలు ఉండొచ్చు ఎక్స్ప్లోర్ చేయకూడదు అవన్నీ కానీ దేవుడి పట్ల కానీ ఆధ్యాత్మికత పట్ల కానీ అప్పట్లో మీ ఆలోచనలు ఎలా ఉండేవి సార్ ఆధ్యాత్మికత పట్ల లేదు లేదు అసలు దేవుడిని నమ్మేవారా సార్ అప్పుడు రామస్వామి చౌదరి గారు ఏం చెప్పారు మాకు ఆ వంశంలో పుట్టాను కాబట్టి ఆయన దేవుడిని లేడని చెప్పలేదు అందరూ నాస్తికులు అంటారు అనమాట ఆ పద్యం ఇప్పుడు చదవట్లేదు ఆయన ఏం చెప్తారంటే ఎవరినిచే భాగవతంలో ఏముందో అటువంటి పద్యమే రాశారు ఎవరినిచే జనించు జగమెవని లోపల నుండు లీనమై ఎవని ఎందుడు ఇందు పరమేశ్వరుడు ఎవడు మూల కారణం ఎవడు అనాది మధ్యుడు అని దేవుడిని డిఫైన్ నిర్వచించాడు అది రామస్వామి చౌదరి గారు కూడా నమ్మారు కానీ నువ్వు వేరే పేరు పెట్టేతనికి రెండో వాడు కాదు ఇది కాదు ఇది కాదు అని ఏం చేయటం తప్పు దీని అంతా కూడా వక్రీకరించి మన కుల వ్యవస్థ వచ్చింది అని వేరే పద్ధతిలోకి ఆయన వెళ్ళాడనమాట అండి కానీ ఆయన ఫండమెంటల్ థింగ్ ఏంటంటే ఎస్ దేర్ ఇస్ ఒక పరాత్పరుడు ఉన్నాడనమాట అండి దాని తర్వాత హిందూయిజంలో వచ్చిన వక్రీకరణ అంతా కూడా మనిషి చేసింది అని చెప్పాడు వదిలిపెట్టాడు కమ్యూనిజం వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారు సర్వమానవ సమానత్వం అని ఎక్స్ప్లాయిటేషన్ ఉండకూడదని ఇది ఎవరికి ఆమోదయోగ్యం కాదు అందరూ కూడా దీన్ని ఆమోదిస్తారనమాట అండి చిన్నప్పుడు అందుట్లో ఇమోషనల్గా ఉంటాం కాబట్టి దానికి ఆకర్షితమవుతాం ఎవరైనా కనుక మనం టార్గెట్ చేసి కమ్యూనిజం దింపాలని అలా దింపారనమాట అండి దాని తర్వాత నెమ్మది నెమ్మదిగా ఫండమెంటల్స్ మార్క్సిజం చదివాను ఎంగిల్స్ చదివాను డి క్యాపిటల్ చదివాను అనమాట అండి అవన్నీ చదివిన తర్వాత అలాగే కమ్యూనిస్ట్ పార్టీ చైనా లియు షావోకి అని బిల్డింగ్ ద పార్టీ అని అవి చదివాను అనమాట అండి అన్నీ చదువుతూ చదువుతూ ఉండగా పరీక్షలు రాసి ఎవరికి ఎట్లా కొట్ట డిపార్ట్మెంట్లో చేరాం నువ్వు కమ్యూనిస్ట్ చేర్చుకోమన్నారు కానీ యుద్ధం చేసి చేయాలన్నమాట అండి గెటిల్ ఆఫీసర్ దాని తర్వాత 1952లో 20th పార్టీ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ క్రుష్చేవ్ అనమాట 1954లో 20th పార్టీ కాంగ్రెస్ స్టాలిన్ రాక్షసుడు అని చెప్పాడు ఇటువంటి అకృత్యాలు చేశాడు అని చెప్పాడు అరే అరే రష్యాను పూజిస్తున్నామే
కమ్యూనిస్ట్ పార్టీని స్టాలిన్ పూజిస్తున్నవి వాడు ఏం చెప్తున్నాడు వాడు రాక్షసులు అని చెప్పాడు ఎంతమందిని చంపించేశాడు ఇది చేశాడు అని చెప్తున్నాడు సరే చదుదామని అదంతా చదవడం మొదలుపెట్టి ఈ కమ్యూనిజం అంతా కూడా రష్యన్ ఇంపీరియలిజం తేలిపోయింది భారతం ఉంది మహాభారతం రామాయణం ఈ కథలన్నీ ఉన్నాయి దీని నెమ్మదిగా ఇంటి గురించి ఆలోచించడం మొదలుపెట్టాను పాఠాలు ఉండేవి కదా స్కూల్లో ఉండేవి ఉండేవి దాని తర్వాత ఒకప్పుడు నేను అసిస్టెంట్ చీఫ్ ఇంజనీర్ ఉన్నా ఢిల్లీలో కేఎం మున్షి గారు భారతీయ విద్యాభవన్ మా ఇంటి పక్కనే ఉండేది అనమాట నేను మీటింగ్లు అక్కడికి వెళ్ళి ఆయన విషయాలు అన్నీ విన్న తర్వాత ఆయనతో పాటు నడుస్తూ నడుస్తూ ఒక ప్రశ్న అడిగాను అనమాట ఆయన మున్షి గారు లీలావతి గారిని మీరు ఆవిడ భర్తని వదిలిపించి ఆవిడని మీరు పెళ్లి చేసుకున్నారని చెప్తున్నారు నిజమా కాదా అన్నారు అని ఈ సూటిగా అడిగాను అనమాట అండి ఈ ప్రశ్న ఇది మంచిదా కాదా అని ఎందుకు అడిగావు అన్నాడు అంటే మంచి చెడు అనేది రెండు ఉన్నాయి కదా అవును నీకు ఈ ప్రశ్న వచ్చింది అంటే నీకు జిజ్ఞాస ఉంది కదా ఇంకా అడుగు ప్రశ్నలు నేను నిజం చెప్తాను ఆ ప్రశ్నలు అడుగుతూ మనకి ప్రశ్న ఉపనిషత్తు అనేది ఒకటి ఉందా ప్రశ్నోపనిషత్తు అని ఒకటి ఉందని ఉంది 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 సో ఇట్ ఈస్ త్రూ ప్రశ్న పరి ప్రశ్న సేవయ్యా ఉపదేశించి జ్ఞానం జ్ఞానినక తత్వదర్శిన ఆయన ఉందన్నమాట ఇలా అడుగుతూ ఉంటే చెప్పారనమాట ధర్మం అంటే ఏంటి సూక్ష్మధర్మం అంటే ఏంటి ఆపద్ధర్మం అంటే ఏంటి ఇవన్నీ అన్నీ 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 ఉన్నాయి నువ్వు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్తాను దట్ మ్యారేజ్ హెస్ ఆల్రెడీ బ్రోకెన్ షీ వాజ్ నాట్ లివింగ్ విత్ సో షీ డైవోర్స్ అండ్ ఐ మ్యారీడ్ హర్ అని చెప్పాడనమాట ఈ ప్రశ్న ఎందుకు అడిగావు అన్నాడు నీకు ధర్మము అధర్మము అనే జిగీష ఉన్నది కాబట్టి నువ్వు ప్రశ్న అడిగావు అది మన భారతీయ తత్వంలో ఉన్నది ఏంటంటే ప్రశ్న అడిగాను ఇది తప్పు ఒప్పు దీని గురించి తెలుసుకోవాలి అని నువ్వు అడిగావు ఎందుకు అడిగావు అంటే నీ ధర్మాన్ని గురించి సందేహం వచ్చింది కాబట్టి కాబట్టి ఇంకా నేర్చుకున్నారు అప్పుడు భారతీయ విద్యాభవన్ సంస్కృతం నేర్చుకుని భారతీయ విద్యాభవన్ అసలు ఎందుకు పెట్టాడు 1934లో ఒక స్టాక్ ఎక్స్చేంజ్లో ఒక కోట్ల రూపాయలు సంపాదించాడు మరి ఏం చేయాలో ఈ డబ్బుతో తెలియదా ఇంటి గారి దగ్గరికి వెళ్ళి నాకు కోట్లు కోట్లు వచ్చినాయి నాకు ఏం చేయాలో తెలియట్లేదంటే రా రెండు మూడు రోజుల తర్వాత రా నేను చెప్తాను అన్నాడు ఆయన అప్పుడు ఏం చెప్పాడు భారతదేశానికి స్వతంత్రం వస్తుంది ఇప్పుడు మేమంతా చదువుకున్నది ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నాం ఇంకా ఎక్కువగా చదువుతారు ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు వాళ్ళకి మహాభారతం అంటే తెలియదు రామాయణం అంటే తెలియదు ఉపనిషత్ అంటే తెలియదు ధర్మం అంటే ఏమీ తెలియదు కాబట్టి భారతీయ సాహిత్యాన్ని అంతటిని కూడా ఇంగ్లీష్లో రాసేస్తాను అని భవన్స్ బుక్ లైబ్రరీ అని పెట్టాడు రాజాజీ గారిని పిలిచి రామాయణం రాయమన్నాడు ఇంగ్లీష్లో ఆయన చేత మహాభారతం రాయించాడు ఇంకా ఇతరులు ఎంత ఎంత పెద్ద రాంచి మొదలు పెట్టేసి ఆయనే కృష్ణావతార అని ఓకే మొదలు పెట్టాడు అనమాట అంటే ఏంటి ఇంగ్లీష్ మీడియం కనుక చదువుకున్నట్టయితే వాళ్ళు భారతీయతను మర్చిపోతారు ధర్మాన్ని మర్చిపోతారు దేశద్రోహులుగా తయారవుతారు అందుకని ఈ సాహిత్యం ఆ భాష ద్వారా కనీసం మనం మనం నేర్పాలనే ఉద్దేశంతో ఇంకా అందులోకి నన్ను దానికి ఆకర్షితమై చాలా గొప్పగా చెప్తున్నారు నన్ను ప్రశ్న అడగనిచ్చారు నువ్వు వెళ్ళాన్ని ఎందుకు వదిలిపెట్టావని నీ స్వాతంత్రం ఎందుకు వచ్చింది ఈ ధర్మ సందేహం నీకు ఎందుకు వచ్చింది అని అడిగాడు అంటే ధర్మం పట్ల ధర్మం అనే కాదు దేర్ ఈస్ సమ్ స్టాండర్డ్ ప్రమాణాలు ఉన్నాయి ప్రమాణాలు ఉన్నాయి ఒక వ్యవస్థ ఉంది ఒక వ్యవస్థ ఉన్నది ఆ వ్యవస్థ లేకపోతే ఏదో అడిగేవాడివా చూసిన ఆడదాండంతా ఎమ్మడబడేవాడు కదా అన్నాడు ఒక వ్యవస్థ ఒక ప్రమాణం ఒక స్టాండర్డ్ ఇది చేయొచ్చు ఇది చేయకూడదు తగు నీది తగదయి అని చెప్పేది ఎవరో మన సాహిత్యం చెప్తుంది మన ఋషులు చెప్పారు దాని కూడా చెప్పాడు వ్రతం అంటే ఏంటి సత్యం అంటే ఏంటి అన్నాడు అనమాట అండి నాన్న వృతం అన్నాం కదా వ్రతం అంటే సత్యం అంటే ఏంటి సత్యం అనేది ఆ కాలానికి చెందింది సత్యం వ్రతం అంటే పర్మనెంట్ వాల్యూ ఇది ఇటువంటి డెఫినేషన్స్ అని ఆయన నడుస్తూ నడుస్తూ సత్యం అప్పుడు కాలానుగుణంగా మారుతుంది మారుతుంది కానీ ధర్మం ఎప్పుడు అలాగే ఉంటుంది అలాగే ఉంటుంది అదే అందుకని దాని వృతం ఇప్పుడు సుప్రీంకోర్టులో ఏమైనా ఉంటుంది అనమాట అండి సత్యం ఏమి చేయితే ఆయన ఉంటుంది అనమాట అండి అదేంటి గాంధారి మహాభారత యుద్ధం జరగబోతోంది పాండవులు వెళ్ళి కుంతి గారిని ఆశీర్వదించమన్నారనమాట అండి వాడు క్షత్రియ స్త్రీ ఎప్పుడు సంతోషపడుతుందంటే తన కొడుకులు ధర్మరక్షణ కోసం యుద్ధం చేసి జయించినప్పుడు భారతీయ తల్లి సంతోషపడుతుందని చెప్పింది మీరు వెళ్తున్నారు కాబట్టి మీరు గెలుస్తారని చెప్పింది దుర్యోధన ఎక్కడికి వెళ్ళాడు గాంధారి దగ్గరికి వెళ్ళాడు అమ్మ నేను యుద్ధానికి వెళ్తున్నాను జీవించండి గెలుస్తామని చెప్పలా యతో ధర్మ తతో వ్యయ అంది
ఎంత గొప్పది గాంధని చెప్పలేదు ఆశీర్వదించలేదు అనమాట అండి. ఏదో ధర్మహత సుప్రీంకోర్టు మీద ఆయన రాసింది అనమాట అండి. మన కాన్స్టిట్యూషన్లో పిక్టోరియల్ అన్ని చాప్టర్స్కి పిక్చర్స్ రాశారండి. అవన్నీ కూడా గంగావతరణం, గీతోపదేశం, ప్రాణాప్రతాప్ ఈ బొమ్మలు ఉంటాయి అందుట్లో. సో మనకి ఇన్స్పిరేషన్ ఇచ్చేది ఎవరో ఇది మన చరిత్ర, మన ఋషులు, మన గాథలు, మన రామాయణం. రాముడు బొమ్మ వేసింది అందులో ఉంది కన్స్టిట్యూషన్ బొమ్మ పెట్టే. అప్పుడు ఎంత 273 ఎంతమంది మెంబర్స్ ఉంటే వాళ్ళంతా కూడా వాడు వాడి భాషల్లో సంతకాలు పెట్టండి ఈ కాన్స్టిట్యూషన్ మీద అన్నారనమాట. ధర్మ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది ఇస్లాం, ధర్మ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ క్రిస్టియానిటీ. ఈ ధర్మ అనేది సర్వజనీయమైంది, సర్వకాలీనమైంది. ఈ స్థితి లయకు ఏది భూతం అదే ధర్మం అని ఒక స్పృహ నాకు కలిగింది. దాని తర్వాత అరే ఈ ధర్మాన్ని ఇప్పుడు ఎందుకు నశిస్తోంది, దీని మీద ఎవరు యుద్ధం చేస్తున్నారు, హైందవాన్ని నాశనం చేయాలి, ఆలము చేయని యథార్థము చెప్పి దుమ్మి అట్టి గోపాలుని వృషత్తి ఆలం యుద్ధం పట్టుకున్నాడా, బాణం పట్టుకున్నాడా, లేదు కదండి. కానీ ప్రాఫిట్ మామూలు కత్తిపించుకున్నాడు, ఇతరుల మీద దాడి చేశారు చౌరింగ్ అనమాట అండి. ఇటువంటి అవన్నీ కూడాను మానవీయమైనటువంటి అవి ధర్మాలు కావు, అధర్మాలు. కానీ సార్ ఇదే మన రాజ్యాంగమే, అందరికీ సమాన హక్కులు కల్పించింది కదా సార్. వీళ్ళందరూ అంటే అన్ని మతాలని అన్ని ధర్మాలని ఆచరించే వాళ్ళని, ధర్మం ఒకటే అని మనం అనొచ్చు, కానీ అందరికీ సమానమైన హక్కులు ఇచ్చి ఫండమెంటల్ రైట్స్లోనే ద రైట్ టు ప్రాక్టీస్ ద, సో వాట్ ఈస్ దట్ బేస్డ్ ఆన్? ఇఫ్ దిస్ ఇస్ అబ్సల్యూట్ ట్రూత్ అండ్ నాట్ ఇన్ ఇంటర్ప్రిటేషన్, వాట్ ఈస్ హౌ డస్ ద కాన్స్టిట్యూషన్ అలౌ ఎవ్రీబడీ టు కో ఎగ్జిస్ట్ ఇన్ దిస్ కంట్రీ, అండ్ వై డూ వీ కాల్ అవర్ సెల్ఫ్స్ అ సెక్యులర్ డెమోక్రటిక్ నేషన్? శభాష్, దీని గురించి పెద్ద చర్చ జరిగింది కాన్స్టిట్యూషన్లో. ఏమిటి రైట్ టు ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ అని ఉంది కాన్స్టిట్యూషన్లో, అవునా? రైట్ టు ప్రొఫెస్ నాకేం నమ్మలేదు, నువ్వు నమ్ముకో, నీ ఇష్టం చేసుకో, ప్రాక్టీస్ చేసుకో, ప్రాపగేట్. హిందువులు తమ ధర్మాన్ని ప్రాపగేట్ చేస్తారా? చేయరు కదా, మత ప్రచారం చేయరు కదా, ఇతరుల మతంలో రమ్మని వ్యవస్థ లేదు కదా, అవునా? అంటే ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ ఉంది, విశ్వ హిందూ పరిషత్ దాన్ని గర్వాపసి చేస్తున్నారు. ఎవరైతే లోభంతో ప్రలోభంతో ఇంకా ఏదైనా మారినట్లయితే వాళ్ళు కనుక తిరిగి హిందువులకు రావాలంటే తీసుకొస్తున్నాం అనమాట. హిందూ మతాన్ని ప్రచారం చేయటం కాదు, దాని గర్వాపసి అంటే బై మిస్టేక్ ఇఫ్ యూ హ్యావ్ కన్వర్టెడ్ టు అదర్స్ అండ్ రియలైజ్ దట్ ఇట్ ఈస్ రాంగ్ అండ్ యూ వాంట్ టు కమ్ బ్యాక్ యూ విల్ ఫెసిలిటేట్ దట్. పరాశర స్మృతి చెప్పింది పేరు విన్నారు కదా, పరాశ్రమృతి స్మృతి అనేది ఇలా జరిగితే ఏం చేయాలి అని అనమాట అండి. ఈ స్మృతి ప్రకారం గర్భవాపసి చేయించారనమాట అండి వేల మందిని. వీళ్ళు బలవంతాన్ని మార్చారు, త్వరకళ్ళు మరకా కూసేస్తామని, లేకపోతే రేప్ చేసో ఇది చేసో ఇది చేసో అన్నీ చేశారు అని అది మనకు ఉందన్నమాట అండి. కాన్స్టిట్యూషన్ గురించి అన్నారు, ఇది టు ప్రాపగేట్ అనేది ఉండటానికి వీల్లేదని మన వాళ్ళంతా అందరూ చెప్పారనమాట అండి డిబేట్లో. ప్రాపగేట్ అనేది ఉండటానికి వీల్లేదు, జస్ట్ యూ కెన్ ప్రాక్టీస్, యూ కెన్ ప్రొఫెస్. మా మతమే గొప్పది కాబట్టి మేము కన్వర్ట్ చేస్తామని అడుగు ఉద్యమం దాకా చేస్తున్నారు, ఇది ఉండటానికి ప్రాపగేట్ అనేది ఉండటానికి వీల్లేదు అని అందరూ పట్టుబడితే నెహ్రూ గారు బలవంతాన్ని పెట్టాడు. ఆ స్పీచెస్ అన్ని నేను కోట్ చేస్తుంది రాశాను మన హిందూ చార్టర్ ఆఫ్ డిమాండ్స్ అని. దాంట్లో ఎంతోమంది పెద్ద పెద్ద హెచ్వి కామత్ అనే ఆయన, ఇంకా పెద్ద పెద్ద తలకాయలు ఉన్న వాళ్ళంతా కూడా దీన్ని అపోజ్ చేశారనమాట అండి. వాడు క్రిస్టియన్ వాళ్ళు ఏమన్నారు, ఎప్పటి నుంచో తయారవుతున్నారు ఇంటర్నేషనల్గాను, మేము ఏ కాన్స్టిట్యూషన్ ఒప్పుకోం, మా దేవుడు మాకు చెప్పాడు అందరినీ కన్వర్ట్ చేయమని, అది మాకు హక్కు, దాన్ని నెహ్రూ ఒప్పుకున్నాడు. అందుకని మన దరిద్రం వచ్చింది అనమాట అండి. ఆ ప్రెసిడెంట్ గారు ఇంకేమన్నా దాని గురించి అడిగితే ఇంకా చాలా ఉందన్నమాట అండి. తప్పకుండా సార్, ఇవాళ సమయం లేకపోవడం వల్లే మేము ఈ అమూల్యమైన విషయాలను అందుకోలేకపోతున్నాం. మీకు నమస్కారం సార్, ధన్యవాదాలు. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.